తండ్రి చనిపోయినప్పుడు పాస్టర్ అయినటువంటి కుమారుడు తలకొరివి పెట్టేటువంటి అంశంలో, తలకొరివి పెట్టడం మాత్రమే కాదు ఇంకా ఎన్నో పూజలు పునస్కారాలు చేయాల్సి ఉంటుంది, మరి వాటన్నిటిని కూడా చేయాలా అనేటువంటి ప్రశ్నకు జవాబు చెప్పండి. ఇప్పుడు నేను ఈ సమాధానం చెబుతూ వచ్చింది ఏంటంటే, ఆ పర్టిక్యులర్ కుమారుడు మనకి ఇవ్వబడినటువంటి ఆ హైపోథెటిక్ సిచ్యువేషన్లో అక్కడ ఒక తండ్రి చనిపోయాడు, కొడుకేమో పాస్టరు, అతడు మామూలు విశ్వాసి కాదు పాస్టర్ గారు, అంటే ప్రతి ఆదివారం 50 100 మందికో కనీసం ఆయన వాక్యం చెబుతూ సువార్త చెబుతున్నటువంటి భక్తుడు, ఆయన యేసుప్రభు భక్తుడు, యేసుప్రభు ఆరాధకుడు అనేది రహస్యం కాదు, ఊరు వాడ అక్కడంతా మొత్తం టామ్టామ్ అయిపోయినటువంటి విషయం. అయితే ఇప్పుడు అతని తండ్రి చనిపోతే తలకు పెట్టాలదా అని అడిగారు. ఇప్పుడు తలకొరివి పెట్టేటప్పుడు అలాగా కర్రతో కాగడాతో నిప్పు ముట్టించడమే తప్ప మంత్రాలు చదవడం కానీ బలమైన దేవతలకు శాస్త్రోక్తంగా అర్చనలు లేకపోతే ఆ కర్మకాండంతా చేయడం పురోహితుడు బ్రాహ్మడు చేసే పని, అర్చకుడు చేసే పని. ఇప్పుడు తలగురువు పెట్టే వాళ్ళకి మంత్రాలు చదివే పని లేదు, ఏదో దేవతలను ఆరాధించాలి, ఆవాహన చేయాలి, అదంతా అప్పుడు చేయడు. ఆ కుటుంబం వాళ్ళకి విశ్వాసం ఉన్నంత వరకు ఏ అర్చకుండా పిలుచుకుంటారు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. కాబట్టి ఇతను అసలు పాస్టర్ గారని తెలిసే ఈ ప్రశ్న అడుగుతున్నారు కదా. అంతగా వేరే ఆరాధనలో దేవునికి ఆరాధన చేయాలి అనే మూర్ఖమైన పద్ధతి ఏ మతంలో లేదు, హిందూ మతంలో లేదు, ఇస్లాంలో లేదు, ఏ మతంలో లేదు. సరే బాబు, నీ అంతరంగంలో నీకు మా దేవత మీద విశ్వాసం లేనప్పుడు నువ్వు ప్రార్థన చేసినా అది చెల్లదు, ఆ దేవత సంతోషించదు, నీకు ఆ ఆశీర్వాదం రాదు. నీ ఆత్మ ఇన్వాల్వ్ కానప్పుడు నీవు పూజలు చేసినా ప్రయోజనం లేదుగా అని అంటారు. ఇప్పుడు హిందూ పెద్దలు కానీ ముస్లిం పెద్దలు కానీ చెప్పేది అది, నీ ఆత్మ ఇన్వాల్వ్ కావాలా, అప్పుడే ఏ పూజ అయినా నీకు ఫలితం ఇస్తుంది, దానికి మనం ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. కనుక నా ఆత్మ మాత్రం ఇన్వాల్వ్ కాకుండా భౌతిక శరీరంతో ఏమైనా చేస్తాను, ఆత్మలో నేను యేసు ప్రభు యొక్క దాసుని వచ్చిన బంధుజనానికి వేల మందికి సాక్ష్యం చెప్పుకొని తలకొరివి పెట్టవచ్చు. సువార్త ముందుకెళ్ళడానికి అది చక్కని అవకాశం కూడా. అంతేగాని నువ్వు తలకొరివి పెట్టావు కనుక ఈ 5 నిమిషాలైనా ఈ దేవత భక్తుని ఉండాలి అనే పద్ధతి ఏ శాస్త్రంలోనూ ఏ మతంలోనూ లేదు. ఈ ప్రశ్న అడుగుతున్న వాళ్ళు ఎవరంటే, మనకి కార్నర్ చేసి ఊరేసినట్టు మనల్ని ఇబ్బంది పెట్టాలి. యేసు ప్రభువును కొంతమంది ప్రశ్న అడిగారు కదా, ఆయన నోటి మాటతో తప్పు చేయించాలి అని, ఆ ధోరణి తప్ప తలకొరివి పెట్టిన వాడు ఇతర దేవతల ఆరాధకుడు అవుతాడనే ప్రమాదము లేదు లేదు లేదు. ఆ అడిగిన వాళ్ళు కూడా అసలు హిందూ మత పద్ధతులు కూడా తెలియకుండా అడుగుతున్నారు వాళ్ళు. హిందూ మతంలో కూడా ఒక విశాలత ఉన్నది. అసలు వాళ్ళు ముందే బహుదేవత ఆరాధకులు. ఇప్పుడు కొడుకు శివభక్తుడు కావచ్చు, తండ్రి విష్ణు భక్తుడు కావచ్చు, ఆ కర్మకాండ జరిగిపోతుంది అక్కడ. కర్మకాండ పురోహితుడు చేస్తాడు, వీళ్ళు అక్కడ ఉంటారంతే. వాళ్ళలో వాళ్ళు ఆ కుటుంబంలో అందరూ ఒకే దేవుణ్ణి పూజిస్తారని కూడా లేదు. అంత బ్రాడ్ మైండ్ ఉన్నప్పుడు ఈ క్రైస్తవ పాస్టర్ వచ్చేసి మా దేవునికి మొక్కమని వాళ్ళు ఎందుకంటారు అనరు అనరు. ఏ హిందూ కుటుంబంలో కూడా అటువంటి రిజిడ్నెస్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప స్వామి వ్రతం పూనాను అని అంటాడు అనుకోండి, మరి అలాంటప్పుడు మరి మాకు మా కులదైవం వేరే ఉంది దానికి పూజ చేయమని అంటే లేదు. ఎప్పుడైతే ఒక దేవునికి వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారో ఆ వ్రత దినాలు ఖచ్చితంగా అన్య దైవాన్ని ఆ హిందూ మతంలో ఉన్న వేరే దేవుణ్ణి కూడా వాళ్ళు తలుచుకోకుండా మనసు నియమ నిష్టలతో ఒక దేవత మీదనే కేంద్రీకరిస్తారు. కనుక ఒక హిందూ ఫ్యామిలీలో లేదు ఈ టైంకు నేను వేరే దేవత మీద నేను నా మనసు లగ్నం చేశాను అంటే వాళ్ళు మన మతంలో ఇంకో దేవతను మొక్కరా అని మాత్రం బలవంతం చేయరు. అలాంటప్పుడు క్రైస్తవ పాస్టర్ని ఎందుకు బలవంతం చేస్తారు? చెయ్యనే చేయరు. అసలు ఆ సమస్య లేదు.
మీరు మనసులో యేసు ప్రభువునే ప్రార్థించుకుంటూ మీరు క్రైస్తవులైతే మీ తండ్రి మీ తాత ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు కాలధర్మం చెందితే నిర్యాణం చెందితే చనిపోతే మీరు భౌతికంగా అక్కడ ఏం పద్ధతులు చేయాలో చేయండి, ఆత్మలో యేసును ప్రార్థిస్తూ ఉండండి, మీకు ఏ పాపము అంటదు, ఏ తప్పు జరగదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ ఈ యొక్క స్పష్టత అర్థమైంది అనుకుంటున్నాను. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.